హలో గాయస్, ఈరోజు మన సండే స్పెషల్స్లో మంచి నాటుకోడి కర్రీ అండి. సో సండే అనగానే ఏదో ఒకటి వెరైటీగా తినాలనుకుంటాం కదా, అలాంటి వాళ్ళ కోసం మంచి నాటుకోడి రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మరి నాటుకోడి మాంసం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి అండ్ ఫైనల్గా ఆయిల్. ఇప్పుడైతే తయారయ్యే విధానం చూసేద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుంది. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నది ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసుకోవాలండి. ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి మసాలా దినుసులన్నీ వేసేసుకుందాం. బిర్యానీ ఆకు, లవంగాలు ఇవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా అవుతుండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేద్దాం. ఇవి మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేద్దాం. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందామండి. 1 tablespoon ధనియాల పొడిని కూడా యాడ్ చేసేద్దాం. ఒక 2 spoons కారం యాడ్ చేసుకోండి. మీరు బాగా స్పైసీగా తీసుకుంటే కనుక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇంకా ఘాటుగా తింటాను అనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. చూస్తున్నారు కదా, ఇది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్కి అంతా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఉంచండి. ఇప్పుడైతే దీంట్లోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. తగినంత సాల్ట్ వేసుకోండి దీంట్లో. అలానే ఒక 2 spoons గరం మసాలాను కూడా వేసేసుకోండి. మనం ముందుగా సాల్ట్ వేయకూడదండి, చికెన్ వేసిన తర్వాత సాల్ట్ వేయాలి, లేకపోతే చికెన్ అనేది ఉడకదు. సో ఇప్పుడు మనం 1 glass వాటర్ యాడ్ చేసేసుకుందాం. దీంట్లో యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 5 whistles వచ్చే వరకు వెయిట్ చేయాలండి. లేత మాంసం అయితే ఒక 5 whistles సరిపోతాయి. అలా కాదు, కొంచెం ముదరది అనుకుంటే కనుక ఒక 8 whistles వచ్చే వరకు వెయిట్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. అదేవిధంగా కొంచెం ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసేసుకుందామండి. పచ్చిమిర్చిని లాస్ట్లో వేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూస్తేనే చాలా నోరూరుతుంది నాకైతే. సో లేట్ ఎందుకు, మనం సర్వ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ టేస్టీగా నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.